సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్పెక్యులేషన్ వార్తలు ఎక్కువైపోయినాయి పబ్లిసిటీకి సంబంధించి. అందులో కొన్ని కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని కొన్ని నిజాలు ఉండవు, కొన్ని కొన్ని జరగబోయేది చెప్పే ప్రయత్నంలో కాస్తంత అసత్య ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ వార్తలను ఆపడం అనేది చాలా కష్టం మీడియాలో. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా అసలు, ఎందుకంటే వాటి వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. అది పార్టీలకి ఏ రకమైన ప్రయోజనం అంటే ఖచ్చితంగా అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. ఏదో ప్రయోజనం కోరి ఒక స్పెక్యులేషన్ వార్త అయితే ప్రచారం చేస్తూ ఉంటారు ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి కూడా. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జెడ్ కేటగిరీ భద్రతకు సంబంధించి ఒక వార్త వైరల్ అవ్వడం, అది చివరికి మేము ఎటువంటి జెడ్ కేటగిరీ భద్రత కోరుతూ కేంద్రాన్ని సంప్రదించలేదు అని క్లారిటీ ఇచ్చుకునే వరకు వచ్చింది. కేంద్రం కూడా అదేవిధంగా సమాధానం చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు? ఓకే, మొన్న ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానివ్వండి, ఆయనకి కొంచెం ఆయన అప్లై చేసుకున్నారు, ఆయన అడిగారు, ఆయనకి థ్రెట్ ఉంది అది అని, దానికి కేంద్రం ఓకే చెప్పింది, ఆయనకు కూడా సెక్యూరిటీ కల్పించింది కేంద్ర సెక్యూరిటీ బలగాలు కూడా. అలాగే మొన్న వివాదాలు అంటే ఎవరికైనా ఇటువంటి వచ్చినప్పుడు థ్రెట్ ఉన్నప్పుడు ప్రాణహాని ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర బలగాలని వాళ్ళకి సెక్యూరిటీగా ఇస్తారు. అది వై కేటగిరీ కానివ్వండి, జెడ్ కేటగిరీ కానివ్వండి, జెడ్ ప్లస్ కేటగిరీ కానివ్వండి, అంటే అక్కడ ఆ తీవ్రతను బట్టి వాళ్ళకున్న థ్రెట్ను బట్టి ఆ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జనం కూడా నమ్మేశారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే, ఎందుకంటే బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు, బీజేపీతో కలిసి ముందుకెళ్తుంది, 22 మంది వ్యక్తిగత సిబ్బంది, అలాగే 4 జాతీయ స్థాయి ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు పవన్ కళ్యాణ్ గారి కంటే. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఖచ్చితంగా ఉండాలి అంతమందని. కానీ అసలు విషయం ఏంటి అని చూస్తుంటే కనుక ఇదంతా కంప్లీట్గా ఫేక్. భద్రత కోసం కేంద్రాన్ని అసలు మేమేం కోరలేదు అని చెప్పడం, అదే రీతిలో కేంద్రం కూడా పవన్ భద్రత గురించి సంప్రదించలేదు అని చెప్పి తేల్చి చెప్పడం, అంటే కేవలం ఒక తప్పుడు ప్రచారం ఆధారంగా ఇంత హడావుడైతే జరిగిపోయింది. అది ఎవరు చేశారు, స్టార్టింగ్ ఎవరు చేశాడు, అది ఆ ప్రచారం ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే జనసేన కూడా దాని మీద క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం, అంటే ఒక రకంగా ఇక్కడ అసలు వాళ్ళు అడగలేని దానికి వాళ్ళు అడిగారని చెప్పడం, వాళ్ళు మేము అడగలేదని చెప్పుకోవడం, దానికి ఇంకా నెగిటివ్ ప్రచారాలు చేసేవాళ్ళు నెగిటివ్ ప్రచారాలు చేయడం, అంటే ఇది ఒక అనవసరపు ప్రచారం సంబంధించి ఒక రాజకీయం అన్నమాట, అంతమించలేదు. ఇటువంటి వచ్చినప్పుడు ఒక రకంగా పార్టీ కూడా ఓకే, జనసేన గత కొద్ది రోజులుగా చాలా సైలెంట్గా ఉంటుంది, మౌనంగా ఉంటుంది, అటువంటిప్పుడు జెడ్ కేటగిరీ ఎందుకు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తప్పుపడడానికి ఏం లేదు, అసలు ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కోరారు అని ఏ మోటోతో అయితే ఈ రకమైన అనవసరపు ప్రచారం చేశారో దాన్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి. ముందు వాటిని కంట్రోల్లో చేస్తే ఇటువంటి ప్రాబ్లం ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.